हाय फ्रेंड्स वेलकम टू अवर बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल इवाळ चेप्पबोये बिजनेस लो मीरु नेलकी मिनिमम 50,000 रूपीस नुंची 1,00,000 रूपीस वरकु अर्निंग चेसुकोवच्चु अदि कूडा मेक इन इंडिया प्रोडक्ट तो ISO सर्टिफाइड कंपनी अलागे गवर्नमेंट पेटेंट कलिगिनटुवंटि प्रोडक्ट नि मीरु सेल चेस्तू मंथली 50,000 रूपीस नुंची 1,00,000 रूपीस वरकु ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సినటువంటి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, అలాగే ఈ బిజినెస్ ని మనం ఎలా చేయాలి, మనకి ప్రోడక్ట్ ని ఎవరు సప్లై చేస్తారు, మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, సో ఈ బిజినెస్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఈ బిజినెస్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ని ఇప్పుడే మీరు విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఆ బిజినెస్ ఏంటి అంటే పంచర్ ఆయిల్ బిజినెస్ అన్నమాట. టోటల్ గా ఏపీ తెలంగాణలో మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే కేవలం ఒకే ఒక కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది డిస్ట్రిబ్యూషన్ అనేది. సబ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మీకు డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ మీకు హైయెస్ట్ మార్జిన్స్ కావాలి, ఏపీ తెలంగాణలో మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి అంటే సౌత్ ఇండియా మొత్తం కూడా మీకు కేవలం ఈ కంపెనీ వల్లే మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచే మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది తీసుకోవాలి. మొట్టమొదటగా ఈ ప్రోడక్ట్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇది పంచర్ ఆయిల్ ప్రోడక్ట్ అన్నమాట. 2-వీలర్ కావచ్చు, 4-వీలర్ కావచ్చు, లైట్ వెహికల్ కావచ్చు, హెవీ వెహికల్ కావచ్చు, ఏదన్నా వాహనంలో మనము లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉన్నప్పుడు మన టైర్ పంచర్ అయితే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మనం పర్చేజ్ చేసినటువంటి టైర్ కూడా లాంగ్ రన్ రావాలి అంటే ఈ ప్రోడక్ట్ ఒక్కటే మార్గం. పంచర్ అయిన 5 మినిట్స్లో మీకు మళ్ళీ రెక్టిఫై అనేది అయిపోతూ ఉంటుంది. ఒకసారి మీకు డెమో అనేది గమనించండి. హెవీ వెహికల్ టైర్కి చీల గుచ్చుకున్నా కూడా కేవలం ఒక 1 కిలోమీటర్లో ఆ పంచర్ అనేది రెక్టిఫై అయిపోతుంది. టైర్కు ఉన్నటువంటి చీలని మనము కటింగ్ బ్లేడ్తో కానీ వేరే ఇతర సామాగ్రితో కానీ తొలగించి మనం 1 కిలోమీటర్ వరకు టైర్ని అలాగే రన్ చేస్తే టైర్లో ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చి టైర్ మళ్ళీ సీల్ అయిపోతుంది. ఇక ఎటువంటి ప్రమాదాలు జరిగే అవసరం లేదు. అలాగే ఈ పంక్చర్ ఆయిల్ వల్ల మనకి టైర్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది. అంటే ఒక టైర్ సుమారుగా 40,000 కిలోమీటర్ వస్తుంది అని అనుకుంటే ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల ఇంకో 40,000 కిలోమీటర్స్ అనేది అడిషనల్గా వస్తుందన్నమాట. సో ఇలాగ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు డెమోని గమనించండి. మొట్టమొదటగా మనం ఈ లిక్విడ్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఒక్కసారి చూద్దాము. మన వెహికల్కి 2-వీలర్ కావచ్చు, 4-వీలర్ కావచ్చు, అలాగే హెవీ లైట్ వెహికల్ ఏదైనా సరే మొట్టమొదటగా టైర్కు ఉన్నటువంటి పిన్నును తొలగించి గాలిని తీసివేయాలి. అలా తీసేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ బాటిల్కి ఫ్రంట్ సైడ్ బ్లేడ్తో తొలగించాలి. తొలగించిన తర్వాత ఈ టైర్ పిన్ను దగ్గర ఒక ఇచ్చినటువంటి ఒక పైప్కి బాటిల్కి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ని కనెక్ట్ చేసి బాటిల్ని గట్టిగా ప్రెస్ చేస్తే బాటిల్లో ఉన్నటువంటి లిక్విడ్ మొత్తం కూడా టైర్లోకి వెళ్ళిపోతుంది. ట్యూబ్లెస్ టైర్ కావచ్చు, ట్యూబ్ ఉన్న టైర్ కావచ్చు, ప్రాసెస్ అయితే సేమ్ అన్నమాట. ఇలా లిక్విడ్ని మనం ఫిల్ చేసిన తర్వాత యథావిధిగా మనం గాలిని అనేది ఫిల్ చేయాలి. అలా గాలిని ఫిల్ చేసిన తర్వాత మనం ఎంత దూరమైనా అలాగే వెళ్ళిపోవచ్చు, పంచర్ అవ్వడం కూడా ఉండదు, అలాగే టైర్ యొక్క లైఫ్ అనేది కూడా పెరుగుతుంది. ఇలాగ మనం పంచర్ ఆయిల్ని యూజ్ చేయాలి. ఇక మనకి ఈ పంచర్ ఆయిల్ వచ్చేసి 300 ml లోను అలాగే 1 లీటర్ బాటిల్లోను మనకి దొరుకుతుంది. 2-వీలర్కి అయితే మనం లిక్విడ్ని ఎంత ఫిల్ చేసుకోవాలి, 4-వీలర్కి అయితే ఎంత లిక్విడ్ ఫిల్ చేసుకోవాలి అనేది ఒక్కసారి చూద్దాము. 2-వీలర్కి అయితే బ్యాక్ సైడ్ టైర్కి 350 ml అనేది ఫిల్ చేయాలి, అలాగే ఫ్రంట్ టైర్కి అయితే 300 ml అనేది సరిపోతుంది. ఇక 4-వీలర్స్లో కార్ అంటే లైట్ వెహికల్కి 350 ml అనేది ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇక హెవీ వెహికల్ లారీస్కి అయితే 1.5 లీటర్ అనేది వేస్తే సరిపోతుంది. కంపెనీ మీకు గ్యారంటీని లైఫ్ టైం అనేది ఇస్తుంది. అలాగే మీకు కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వాళ్ళకి 100% సపోర్టింగ్ అనేది ఇస్తారు. ఎలాగంటే కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ సర్వీస్ ఇంజనీర్తో రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది. ఏపీ తెలంగాణలో మీకు ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ కావాలన్నా ఎస్ఎస్ టైర్ పంచర్ కంపెనీ వాళ్ళని మీరు సంప్రదించాలి. సో వీడియోకి లాస్ట్లో ఏపీ తెలంగాణ అంటే సౌత్ ఇండియాకు మొత్తం మార్కెటింగ్ హెడ్ అయినటువంటి కే నాగరాజ్ గారి యొక్క ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఒకసారి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ ప్రోడక్ట్ మనకి ఎలా వర్క్ అవుతుంది ఒక్కసారి గమనించండి. హెవీ వెహికల్స్కి ఈ లిక్విడ్ని ఎలా ఫిల్ చేయాలి అంటే జస్ట్ మనం టైర్కి ఉన్నటువంటి పిన్నుని తొలగించి మన దగ్గర ఉన్నటువంటి బాటిల్ ఫ్రంట్ సైడ్ ఒక బ్లేడ్తో తొలగించాలి. తొలగించిన తర్వాత
కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి ఒక పైప్ ని బాటిల్ కి అటాచ్ చేయాలి. అలా అటాచ్ చేసిన తర్వాత గాలి తీసి వేసిన టైర్ పిన్ కి మనం దీన్ని అటాచ్ చేసి బాటిల్ ని ప్రెస్ చేస్తూ ఉంటే లిక్విడ్ మొత్తం కూడా టైర్ లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత సేమ్ మనం గాలి ఎలా ఫిల్ చేస్తామో అలాగే ఫిల్ చేయాలి. అంటే ఇంకా యూజ్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి గమనించండి, ఒక చీల మీద టైర్ అనేది ఎక్కితే, ఒకసారి వీడియోలో డెమోలో గమనించండి, చీలల మీద కార్ కానీ లారీ కానీ వెళ్తే అంత హెవీ వెహికల్ టైర్ కూడా ఎటువంటి పంచర్ అనేది జరగకుండా ముందుకి వెళ్ళిపోతుంది. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది. ఏపీ తెలంగాణలో మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకొని బాగా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. కంపెనీ కూడా 50% వరకు మీకు ప్రాఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కువ మంది ఆలోచించేది ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఆలోచిస్తారు. 1 lakh rupees మీరు ప్రోడక్ట్ కొంటే కంపెనీ నుంచి మీకు 2 lakh 25 rupees ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది. అలాగే కంపెనీ నుంచి మీకు ప్రమోషన్ ఐటమ్స్ అయినటువంటి క్యాప్స్ కావచ్చు, టీషర్ట్స్ కావచ్చు, ఇంకా చాలా చాలా ఐటమ్స్ మీకు కంపెనీ సపోర్టింగ్ అనేది ఇస్తుంది. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం కూడా తమ వెహికల్స్ కి కంప్లీట్ గా ఈ పంక్చర్ ఆయిల్ ని ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి వెహికల్ కి కూడా ఈ పంక్చర్ ఆయిల్ ని యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువగా టైర్స్ అనేది పాడవకుండా ఉండడం అంటే లైఫ్ పెరగడంతో పాటు సేఫ్టీ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క టైర్స్ కి కూడా ఈ పంక్చర్ ఆయిల్ ని ఫిల్ అనేది చేస్తుంటారు. మీ డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే కేవలం 1 lakh rupees ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకుంటే మీ డిస్ట్రిక్ట్ వైడ్ కూడా మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మండల్ వైజ్ అంటే నియోజకవర్గాలు అని అంటారు, అటువంటి వాళ్ళు తీసుకోవాలనుకుంటే మీకు 40,000 rupees ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకుంటే మీరు డైరెక్ట్ డీలర్షిప్ అనేది తీసుకోవచ్చు. సో మీరు 40,000 ప్రోడక్ట్ తీసుకుంటే 80,000 ప్రోడక్ట్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే డిస్ట్రిక్ట్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే 1 lakh rupees కి మీకు 2 lakh 25 rupees ప్రోడక్ట్స్ అనేది పంపించడం జరుగుతుంది. అంటే డిస్ట్రిక్ట్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కి మండల్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ షిప్ కి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. ఒక్కసారి మీరు కంపెనీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, అలాగే వచ్చినటువంటి అవార్డ్స్ కానీ, అలాగే చెన్నైలో గవర్నమెంట్ వాళ్ళు పర్చేస్ చేసినటువంటి బిల్స్ కానీ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటాయి. ఒకసారి మీరు గమనించండి. అలాగే కంపెనీకి టోటల్ సంబంధించిన వివరాలు మొత్తం కూడా మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో కే నాగరాజ్ గారి నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వారిని మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది తీసుకోవచ్చు. సో ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియా మొత్తం కూడా మార్కెటింగ్ హెడ్ అయినటువంటి కే నాగరాజ్ గారి మాటల్లోనే మనం ఈ ప్రోడక్ట్ గురించి ఒకసారి విందాము. తమిళనాడు మ్యానుఫ్యాక్చరర్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేటెంట్ అప్లై ప్రొడక్ట్. ఇది సౌత్ ఇండియా మొత్తం డీల్ చేస్తున్నాము. ఇది ప్రొడక్ట్ అనేది అందరికీ కొత్త ఉండొచ్చు, కానీ ఈ ప్రొడక్ట్ అనేది యూజర్స్ చెప్పినప్పుడు మాత్రం డీలర్స్ కానీ కస్టమర్స్ కానీ కన్ఫామ్గా కన్వే అవుతారు. ఆల్రెడీ నేను తెలంగాణ, ఆంధ్రాలో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం, అవుట్లెట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ని మార్కెటింగ్ చేయాలనుకుంటే కనుక మాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం చాలా మంచి బిజినెస్ కూడా, చాలా అందరికీ ఉపయోగపడే బిజినెస్. సో ఇది మనం అందరికీ రీచ్ అవ్వాలంటే మాత్రం మనం దీనికి టెక్నికల్ గైడ్ లైన్స్ కూడా మనం చేసుకుంటూ చేస్తే కనుక చాలా బాగుంటుంది. యూజ్ వైస్ పంచర్ ఆయిల్ సేవ్ లైఫ్స్ అండ్ సేవ్ జర్నీస్. థ్యాంక్ యూ. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవాలంటే కేవలం ఒక లేబర్ డిపార్ట్మెంట్ లో సర్టిఫికేట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇక ఈ పంచర్ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ పరంగా చూస్తే టైర్ కూడా ఎక్కువ రోజులు అనేది రావడం జరుగుతుంది. చీలలు కానీ ముళ్ళులు కానీ ఏమన్నా టైర్కి ఎక్కినా కానీ జస్ట్ మనం ఆ చీలల్ని తీసేస్తే లిక్విడ్ బయటకు వచ్చి టైర్ అనేది మళ్ళీ సీల్ అయిపోవడం జరుగుతుంది. అలాగే టైర్ కూడా లాంగ్ రన్లో కావచ్చు ఎక్కువగా హీట్ అవ్వడం అనేది జరగదు. అలాగే టైర్ బ్రస్ట్ కూడా అనేది జరగదు. సో ఎంత సేఫ్టీ టైర్స్ అనేది ఒక్కసారి మీరు గమనించండి. 40,000 kilometers వరకు వచ్చేటువంటి టైర్ యొక్క లైఫ్, 80,000 వరకు లైఫ్ వస్తుంది అంటే ఎంత బెనిఫిట్స్ ఒకసారి మీరు ఆలోచించండి. డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలన్నా, అలాగే ఇండివిజువల్ కస్టమర్ ఈ టైర్ పంచర్ ఆయిల్ని పర్చేస్ చేసుకోవాలన్నా టోటల్గా మీకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో కంపెనీ యొక్క డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే స్క్రీన్ మీద నెంబర్ కూడా రన్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్గా మీరు కే నాగరాజ్ గారిని సంప్రదించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.